ఓం నమ శివాయ మహాశివరాత్రి మనందరికీ కూడా అత్యంత పవిత్రమైన రోజు ప్రతిరోజు కూడా ఆ మహాదేవుని పూజిస్తూ ఉంటాం అయితే శివరాత్రి రోజున శివయ్యను మరింత భక్తి శ్రద్ధలతోటి పూజించడం జరుగుతుంది మరి శివరాత్రి రోజున ఎటువంటి పనులు చేయకూడదు పండితులు ఏమని చెప్పారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది ఈ రోజున పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుని ధర్మశాస్త్రాలే చెప్తున్నాయి మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరం కూడా ఉపవాసం జాగరణ చేయటం రోజంతా కూడా శివనామస్మరణంతో గడపటం ప్రదోషవేళ శివుని అభిషేకించడంతో పాటు బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి కూడా చేస్తూ ఉంటాం ఇవన్నీ చేయడం వలన శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున అంటే మహాశివరాత్రి రోజున శివుని నామస్మరణంతో శివయ్యకు దగ్గరగా ఉండడం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా భక్తితో శివుడికి ఉపవాసం కూడా ఉంటూ ఉంటాం అయితే ప్రస్తుతం ఏంటంటే ఇప్పటి రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటి ఉపవాస నియమాలు పాటించలేని వాళ్ళు చక్కగా ద్రవ పదార్థాలతో అలాగే అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాసాన్ని పాటించవచ్చు అయితే శివరాత్రి రోజున కొన్ని పనుల్ని మాత్రం అస్సలు చేయకూడదని పండితులు చెప్తున్నారు ఒకవేళ మనం మర్చిపోయి చేస్తే జీవితాంతం కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటామట మరి శివరాత్రి రోజున ఎటువంటి పనులు చేయకూడదు పండితులు ఏమని చెప్పారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మహాశివరాత్రి రోజున శివలింగానికి తులసి ఆకుల్ని సమర్పించకూడదు అలాగే ఆలయంలో చాలామంది ఏం చేస్తారంటే ప్యాకెట్తోటే పాలు తీసుకువెళ్ళిపోయి అక్కడే కట్ చేసి ఆ ప్యాకెట్ పాలు తోటి శివుని అభిషేకించేస్తూ ఉంటాం అది చాలా తప్పు అలా చేయవద్దు ఆ ప్యాకెట్ని చించుకొని చక్కగా ఒక గ్లాసులోనో లేదంటే చిన్న ఏదైనా ఇత్తరి చెంబులోనో అటువంటి వాటిలో పోసుకుని మనం అభిషేకం చేయాలి తప్పితే ప్యాకెట్ పాలతోటి మీరు అట్లా చేయకండి ఇక దొరికితే ఆవు పాలతో మాత్రమే శివుణ్ణి అభిషేకించండి అభిషేకిస్తున్న సమయంలో ఓం నమశివాయ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయండి ఇక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభిషేకం సమయంలో స్త్రీలు శివలింగాన్ని తాకకూడదని పండితులే చెప్తున్నారు ఇంకొకటి కూడా ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే జుట్టుని మనం చిన్నగా క్లిప్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం అంటే విరబోసుకుని ఆరబెట్టుకుంటూ వెళ్ళిపోతుంది చాలా చాలా తప్పు ఆలయాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళినప్పుడు వెంట్రుకలన్నీ కూడా ముడివేసుకోండి ఎందుకంటే మనకి తెలియకుండానే మన వెంట్రుకలు రాలి పడుతూ ఉంటాయి అవి శివలింగం మీద పడితే చాలా దోషం అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక శివరాత్రి రోజున కొంతమంది మద్యం మాంసం లాంటివి కూడా తింటూ ఉంటారు అటువంటి పనులు చేయకండి ఇక ఈ రోజున చిన్న చీమకు కూడా హాని తలపెట్టకండి ఇక ఇతరుల గురించి చెడుగా అస్సలు మాట్లాడద్దు అసభ్యంగా మాట్లాడద్దు అకారణంగా తిట్లు వంటివి కూడా వద్దు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ శివయ్యకు దగ్గరగా ఉండడానికే ప్రయత్నం చేయండి ఇక చేయవలసిన పనులు కూడా మనం చెప్పుకోవాలి కదా చేయవలసిన పనుల్ని చెప్పుకుందాం శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి స్మరిస్తూ ఉండండి అలాగే ముఖ్యంగా శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోరుండేలాగా చూసుకోండి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయించుకోండి లేదా మీరే చేసుకునే అవకాశం ఉంటే చక్కగా చేసుకోండి మారేడు ఆకులతో ఇంట్లోనూ ఆలయంలో కూడా శివుణ్ణి పూజించండి ఇక ఉపవాస నియమాలు అంటే ఉపవాసం ఉందాము అనుకునేవారు కేవలం పండ్లు పాలు వంటి సాత్విక ఆహారమే తీసుకోండి ముఖ్యంగా పురుషులైతే అంటే మగవారైతే శివాలయానికి పెడితే కనుక చొక్కాలకు బదులుగా కండువాల్ని మాత్రమే ధరించండి ఖచ్చితంగా ఈ రోజున జలాభిషేకం చేయాల్సి ఉంటుంది శివుడికి చందనం విభూది వంటివి పెడితే సరిపోతుంది ఇక నాగమల్లి పువ్వులు దొరికాయనుకోండి చక్కగా పువ్వులతోటి ఈ రోజున పూజించండి శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇలా శివరాత్రికి చెయ్యవలసినవి చెయ్యకూడని పనుల్ని కూడా మనకి పండితులు చెప్పడం అనేది జరుగుతోంది మరి శివరాత్రి రోజున మీరు ఈ నియమాల్ని పాటించి ఆ శివయ్య అనుగ్రహాన్ని పుష్కలంగా పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి